మీరంటే నాకు ఇష్టమండి, ఎప్పటి నుండో ఇష్టమండి, ఎప్పటి నుండో. మీరు చూడగానే నాకు నచ్చారు, నాకు నచ్చారు. మీ పక్క పక్కన కూర్చుంటే పరమేశ్వరుడే తక్కిన తీర సావి. అంటే మిమ్మల్ని చూసాను ఇలా ఇష్టం అది అని ఇష్టం అది అని. జస్ట్ టైం గ్యాప్ అంతే, టైమింగ్ లో గ్యాప్ ఉండదు. మిమ్మల్ని ఇంత ముందు చూసానండి, చూసానండి. అంటే ఇన్స్టాలో, ఇన్స్టాలో చూసాను పోస్ట్లు, రీల్స్ అలా చూసాను. మిమ్మల్ని ఎట్లా ఉన్నాయి? బాగున్నాయండి. అందుకే ఇంత ముందు అన్నయ్యని అడిగాను ఇలా మాట్లాడాలి, మాట్లాడించి అన్నయ్య పరిచయం చేయనిసి మాట్లాడిస్తే సరే నేను పరిచయం చేస్తాను అనేసరికి అందుకే ఇప్పుడు పిలిపించాను అన్నయ్యకి పెట్టి. అది అంటే మీరంటే నాకు ఇష్టమండి, ఎప్పటి నుండో ఇష్టమండి, ఎప్పటి నుండో. మాట్లాడలేదు కానీ మిమ్మల్ని అంటే ఎప్పటి నుండి చూస్తున్నానండి. అంటే మీరు చూడగానే నాకు నచ్చారు, నాకు నచ్చారు. ఇదెప్పటి నుంచి? ఏమో అది అలా అంటారులే కానీ మరి నిజమో కాదు నాకు తెలియదు కదా. ఏమో అండి, కానీ మీరైతే నాకైతే నచ్చారండి. నేను ఇన్స్టాలో చూసాను, చూడగానే నాకు నచ్చేస్తారు, చూడగానే నాకు నచ్చేస్తారు. అంటే ఎలాగైనా ఇతను ఎక్కడ ఏంటని కనుక్కుందామనేసి మా అన్నయ్యని అడిగితే మా అన్నయ్య చెప్పిండండి. చెప్తే సరేలే అనేసి ఎట్లయినా సరే మాట్లాడించండి అనేసరికి ఇప్పుడు పిలిపించండి. నేనేదో యావరేజ్ ఉంటాను, నాకు నీకు మంచిగా ఉంటారు వాళ్ళని లవ్ చేసుకోవచ్చు కదా. మంచిగా ఉంటారు కానీ నాకు వాళ్ళు ఎవరు నచ్చలేదండి. మరి అవును, ఎవరికి ఎవరు సడన్ గా మీరు ఎట్లా చెప్తే మరి నేను ఎట్లా ఎట్లా చెప్పను ఇప్పుడు మీకు ఏమని చెప్పను? అంటే మీరు ఆలోచించుకోండి అండి. సరే ఇప్పుడు నాకు ఉన్నారు, మరి అప్పుడు ఏం చేస్తారు? ఉన్నారంటే ఇక మీరు ఉన్నారంటే మీరు ఒకవేళ ఎప్పటికైనా మీరు ఇద్దరు ఏదైనా బ్రేకప్ అయి విడిపోరా? జరగకపోవచ్చు. ఏం పర్లేదండి, ఆయన వెయిట్ చేస్తానండి, అన్ని రోజులు వెయిట్ చేస్తాం. మీరు ఒకవేళ నా దగ్గరికి వస్తారే అనేసి వెయిట్ చేస్తాను, లేకపోతే ఇంకా ఇట్లానే ఉంటానండి. నాకు అసలు మీ పేరు కూడా తెలియదు, మరి ఎట్లా మరి ఎట్లా లవ్ చేసుకుని ఏంటి జరిగింది? నా పేరు అయితే లావణ్య అండి. నా పేరు లావణ్య. మీరు నా ఇన్స్టా అయితే కన్నా ఆపి షాట్ చేయాలన్నా కాల్ చేయాలన్నా అందులో మెసేజ్ పెట్టండి. సరే, ఏమో నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు మీరు నన్ను లవ్ చేస్తున్నారు అది చేస్తున్నారంటే. లేదండి, నేను నిజంగా నిజం చెప్తున్నానండి. నాకు ఇలా అబద్ధాలు చెప్పడం నాకు నచ్చదండి. ఏదైనా ఉన్నది స్ట్రైట్గా నేను ఏదైనా డైరెక్ట్గా చెప్తాను. అదే లేక మా మామూలు ఏదో చేసేటట్టున్నా మీద నాకు అర్థమైపోతుంది మరి. లేదు లేదు, నిజంగా ఉన్నది నేను అన్నయ్యకి చెప్పింది. అతను పిలువన్నా నేను మాట్లాడతాను అనేసరికి చెప్పేసరికి అన్నయ్య పిలిచింది. ఏమో నాకు మిమ్మల్ని చూస్తే నాకు డౌట్ పడుతుంది, మీకు ఎవరో ఉన్నారు నేను కాకుండా చెప్తున్నాను. లేదండి, నేను అసలు ఎవరిని లవ్ చేయట్లేదు. లేదు అసలు, నేను ఇంతవరకు అయితే ఎవరిని, నా వెనకాల చాలా మంది తిరుగుతున్నారండి కానీ నాకు ఎవరిని నేను పట్టించుకోవట్లేదు. అలాంటి నాకు అసలు ఇంట్రెస్ట్ ఎవరి మీద, నాకు ఇంట్రెస్ట్ ఎవరి మీద కలగలేదు. ఫీలింగ్స్ అలాంటి ఏం రాలేదు. అందుకే మెసేజ్ పెడదాం అనుకున్నానండి, కానీ మళ్ళీ ఒక అమ్మాయి పెడితే ఏదైనా అనుకుంటారేమో అనేసి నేను అందుకే పెట్టలేదు. మరి ఒకరి గురించి ఒక తెలుసుకోవాలంటే చాటింగ్ చేసుకోవాలి, ఫోన్ మాట్లాడుకోవాలి కదండి. అదే ఇట్లా అంటే అన్నయ్యని అన్నయ్యకి చెప్పానండి. అన్నయ్య చెప్తే అన్నయ్య అట్లా అనేసి చెప్పేసరికి అన్నయ్య ఏమో సరేలే అనేసి చెప్పిండు. అందుకే ఎట్లా ఒకటి మాట్లాడదాం అనేసి పిలిపించాను. ఒకసారి డైరెక్ట్గా మాట్లాడితే బాగుంటుందండి, ఇట్లా బాగుంటుందండి. ఇక్కడ నుంచి చూడు నా లైఫ్ అంతా రేసు గుర్రమే. ఇట్లా ఫోన్లలో ఇదంటే అవన్నీ ఫేక్ అనుకుంటారు. అందుకే ఏదైనా డైరెక్ట్గా మాట్లాడితే సరే మా ఇలా ప్రపోజ్ చేసింది కదా నిజంగా లవ్ చేస్తుంది అనేసి నమ్ముతారు కానీ నేను డైరెక్ట్గా వచ్చి చెప్తున్నాను. అదే మీరు కొంచెం ఆలోచించుకొని అయినా చెప్పండి.
సరే చెప్తే మీరు ఇప్పుడు సడన్ గా చెప్తే నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. మీరు లవ్ చేస్తున్నా అనేసి చెప్పినప్పుడు నాతో ఇటు తిరుగు అటు తిరుగు ఇలారా అక్కడ సినిమాకి వెళ్దాం ఇది అవన్నీ చేయమనేసి నేను చెప్పట్లేదు. మీకు నచ్చినట్లు ఉండండి, మీరు ఎట్లా ఉంటే నాకే ఎట్లా ఉన్నా నాకేం పర్లేదు, మీకు నచ్చినట్లే ఉండండి. నేను ఇలా ఉండమని అలా ఉండమనేసి నేను ఏమి చెప్పాను. నాకు ఈషా అంటే ఈ కలర్ షర్ట్ వేసుకో, ఈ కలరు ఇష్టం, ఇది అలిసి ఏమి సినిమాకి తీసుకెళ్దాం అనేసి అవన్నీ ఏం చెప్పను. మీకు నచ్చినట్లు మీరు ఎట్లా ఉంటారో అట్లానే ఉండండి మీకు. కానీ నేను మాత్రం మీకు ఎలా ఉండాలనుకుంటారో అట్లా మీ మనసులో ఉన్నది చెప్పండి. తర్వాత నీకు నచ్చినట్లుగా నేను ఉంటాను. ఎట్లా ఉండమంటే అట్లా ఉంటానండి, ఉండమంటే అట్లా ఉంటానండి. ముందు నుంచి చెప్తాను, అదే ఆలోచించుకొని చెప్పండి. అదే మీ ఇష్టం అండి, అది మీరు ఎప్పుడు చెప్తారో ఏంటో. అదే నేను చెప్తాలే మళ్ళీ, అదే అన్నయ్య కూడా చెప్పండి, ఏదైనా చెప్తే దాని మీద నమ్మకంతోనే ఉన్నాం. మరి అని చెప్పిండు కదా పర్లేదు చేసి చేయొచ్చేమో అన్నట్టుగానే ఉంది నాకు కూడా. సరే చేస్తా. అవును, మీ విలేజ్ ఎక్కడ? నాకు విలేజ్ తెలియదండి. అంటే విలేజ్ తెలియదు, ఏమీ తెలియదు. అంటే నాకు అంటే మిమ్మల్ని చూసాను ఇలా ఇష్టం అది అనేసి ఆ పేరు ఏంటో అడిగాను అన్నయ్యని, కానీ విలేజ్ నేమ్ ఏదో చెప్పారు కానీ నాకు గుర్తులేదు. అది మీ విలేజ్ ఎక్కడ? మాది ఇక్కడే లోకల్. అవునా, మాదైతే కొంచెం లాంగ్ వాటర్. జస్ట్ టైం గ్యాప్ అంతే, టైమింగ్ లో గ్యాప్ ఉండదు.